ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు దొండలు దొండల సమయం దొండలు ఎక్కడొచ్చి ఉన్నారని అనుకుంటారా? ఇక్కడ వచ్చినాయిగా, మన అత్త దగ్గరికి వచ్చినాయిగా, మీకోసం వచ్చినాయిగా, మీకు వార్తలు కానీ వచ్చినా అడగరా. ఇక్కడ ఊరు ఊరు పేరు వచ్చేసి తెల్లరాళ్ళతాండ అనమాట. ఒక సర్పంచ్ సాబ్ ఉన్నాడు, అబ్బా చూడ నీకేం మంచిగా ఉన్నాడు, గర్భంగా గుర్రగా బాగున్నాడు. సర్పంచ్ సాబ్ మంచి యంగ్ ఉన్నాడు, యువకుండా ఉన్నాడు ఇక సారు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుండి యూత్ నుండి యూత్లో ఉంటూ యూత్ లీడర్ చేస్తూ కాలేజీలో చదువుతా సార్. నమస్తే, బాగున్నా సార్? బాగున్నాను సార్. నాట్లు వర్షాలు కొంచెం తగ్గింది. అది హత్తుర మండలం తెల్లారాళ్ళతండ గ్రామ పంచాయతీ. మా 2017 లో మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది. కొత్తగా ఏమో మామూలు శ్రీపుర గ్రామ పంచాయతీ ఉండే ఊర్లో ఉండే. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మంచిగా మండల గ్రామ పంచాయతీ చేసిండు. జీవితాంతం దానికి రుణపడి ఉంటాం. మా ఎస్టీ తరపున, మా గ్రామ పంచాయతీ తరపున, ప్రతి ఒక్క గోర్మాటి ఇల్లమాడి సోదరుల తరపున జీవితాన్ని రుణపడి ఉంటాము. ఎందుకంటే మాకు చేసింది చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఇంతకుముందు విలేజ్ ఉండే, ఇప్పుడు అయిపోయిన తర్వాత మాకు మంచి విలేజ్ డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్క తండ చూడండి, చిన్న గ్రామ పంచాయతీ ఎంత బాగా డెవలప్ అవుతుంది మీకు అర్థమవుతుంది. చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థమవుతుంది. ఇంకో విషయం వచ్చేసరికి మేము 2018 చిన్న పంచాయతీ కాబట్టి మేము పెద్ద పంచాయతీ ఏం కాదు. మా అంతా కుటుంబ సభ్యులకు ఉంటాం, అంతా గ్రామ పంచాయతీ అంతా కుటుంబ సభ్యులకు ఉంటాం కాబట్టి మంచి ఇనామినేట్ చేసుకున్నాం. దాని తర్వాత ఎంపీటీ సెలక్షన్స్ వచ్చినాయి, అది కూడా ఇనామినేట్ చేసుకున్నాము. డిస్ట్రిక్ట్ వచ్చింది, ఈ 4-5 గ్రామ పంచాయతీ కలుపుకొని ఒకటే డిస్ట్రిక్ట్ వచ్చింది కాబట్టి మా తండ్రి నుంచే ఇనామినేట్ చేసుకున్నాం. పోటీ ఎందుకు మన మధ్యలో ఉందని చెప్పేసి మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఉంది, కేవలం పోటీ మొత్తం అందరూ ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏం లేదు. ఒకటే పార్టీ, ఒకటి జెండా, ఒకటే రాజ్యం నడుస్తుంది కాబట్టి మనం అంతా టిఆర్ఎస్ అయితే అంతా ఇనామినేట్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా నడుస్తుంది అంతా మంచి ఎన్నుకున్నప్పుడు మరి మనం ఊరు ప్రజలు విధంగా స్పందించినా మరి మనం ఓట్లు ఇస్తామని అది మన సమస్య అని చెప్పిరా లేదా? మన సమస్యలు చాలా మంది గిట్ట మనం నేను ఉంటా నేను ఉంటాను చాలా మంది గిట్ట వచ్చారు కాబట్టి మా ఊర్లో పెద్ద మనుషులు నాయక వారి ఉంటారు, వాళ్ళ గిట్ట అందరు పెద్ద మనుషులు పూర్చుకుని రవీంద్ర నాయక్ అయితే ప్రజల సమస్య పైన మంచి చేయగలడు. 2001 నుంచి పొలిటికల్లో ఉన్నాడు కాబట్టి అందరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వేరే దగ్గర ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ దగ్గర నుంచి అక్కడ నుంచి ఫండ్ తీసుకొచ్చి పెట్టగలనే ఆశతో మనకు ఇనామినేట్ చేసిరు కాబట్టి మనం గిట్ట ఉన్న ఫండ్ నుంచి ఇక మోరే సమస్య, వాటర్ సమస్య బాగుంది మా తాగు. వాటర్ సమస్య గుట్ట పక్క ఉంది కాబట్టి వాటర్ సమస్య బాగుండేది. ఇప్పుడు గిట్ట అలానే ఉంది, ఏదో కొంత బోర్లు మాట్లాడుకుని నడిపిస్తున్నాము. మన ఇనామస్ పంచాయతీ చేసుకున్నాం, ఇనామస్ ఎందుకు చేసినాం అంటే కొంచెం పైసలు గవర్నమెంట్ ఇచ్చే 10 లక్షలు ప్రోత్సాహకం ఉంటుంది దానిలో దృష్టిలో పెట్టుకుని మనం ఇనామస్ ఇంకా అది అమౌంట్ రాలేదు. వచ్చినాక ఇక చూద్దామని ఆలోచిస్తుంది. ఇంకా సంవత్సరం ఉండవుతుంది చేసినాం, ఇప్పుడు అది నడుస్తుంది. కొంచెం రోడ్ల సమస్య ఉండే, అది లైట్ సమస్య, మోరీల సమస్య, డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ సమస్యలకు ఎవడైతే కొత్త పంచాయతీ ఉంది కాబట్టి ఎవడైతే గట్టిగా చేయగల ఉద్దేశంతో మా తండ పెద్ద మనుషులు అందరూ కూర్చొని కుటుంబ సభ్యులు కూర్చొని మనకు ఒక తండ గిట్ట సరే నువ్వు రావాలి ఖచ్చితంగా, నేను ఇంతకుముందు సంఘటనలో ఉండేవాళ్ళని, ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు రావాలి, నువ్వు నీతో నీతి ఏదో చేస్తావు ఉద్దేశంతో మనం పిలిపించి సరే మీ అందరు మా పెద్ద పెద్ద మనుషులు ఎందుకని కాదనాల ఉద్దేశం చేస్తున్నాను సార్. మెల్లమెల్లగా గవర్నమెంట్ ఫండ్ ఇప్పుడు స్పెషల్ ఫండ్ అనేది వేయలేదు. ఖచ్చితంగా రాజ్యాంగం చేయాల్సిందే కదా, ఎందుకంటే మనకు నమ్మకం పైన ఊరు ప్రజలు నమ్మకం పెట్టారు దానికి ఏదో విధంగా చేస్తున్నాం. మా ఎమ్మెల్యే సాబ్ అయితే కొంచెం మంచోడు, ఏజీ మదన్ రెడ్డి, అతని దగ్గర పోయి ఏం తీసుకురావాలో అతని మాకు దేవుళ్ళ ఖచ్చితంగా పోయినాం. తీసుకొచ్చి 35 లక్షలతో సీసీ రోడ్ ఇప్పించినాను, ఇంకోటి 12 లక్షలతో డ్రైనేజ్ ఇప్పించినాను, అంత అయిపోయింది. దాని తర్వాత వాటర్ సమస్య బాగుండే 2 బోర్లు ఇప్పించినాను. స్పెషల్ గా సాబ్ దగ్గర ఎమ్మెల్యే సాబ్ అడిగి 2 బోర్లు ఇప్పించుకున్నాను. కొంచెం అయితే సింగిల్ ఫేజ్ వస్తుంది, వేరే మోటార్ లేచి మాట్లాడుకుని నడిపిస్తున్నాను ప్రస్తుతానికి. అయితే ఈ ఊరు చుట్టుముట్టు ఏమో కొంచెం మూరం
థర్టీ డేస్ ప్రాణాలు చుట్టుముట్టు మూరం ఇప్పించిన మూరం ఇచ్చి బాగుంది. ఒకసారి ఖచ్చితంగా ఇంకోటి చుట్టుముట్టు చెట్లు వేపించినాను, చుట్టుముట్టు టోటల్ చెట్లు వేపించిన చెట్లు వేపించిన బాగుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి అయితే బాగుంది, కానీ వేరే సమస్య కొంచెం బాగు నీళ్లు మాకు పెద్ద కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి ఒక నీళ్ళ సమస్య ఉంది. దానికి హరీష్ రాబు వచ్చినప్పటికి చెప్పాడు కొత్తగా చెరువు నిర్మిద్దామని ఈ తాండ పైన నిర్మిస్తే మాకు 2500 ఎకరాలకు మాకు నీళ్ళు సౌకర్యం వస్తుంది కాబట్టి ఒక చెరువు కట్టిస్తే మాకు కొంచెం బాగుంటుంది ఉద్దేశంతో సార్ గారు చెప్పారు. చెరువు గిట్ట మాట ఇచ్చారు అనమాట. మేము గిట్ట సార్ ఉద్దేశం చేస్తే మాకు గిట్ట పేరు ఉంటుంది ఉద్దేశంతో మేము గిట్ట కష్టపడుతున్నాము. ఇక లేట్ అయ్యేసరికి ఇక మనం స్టార్టింగ్ రాగానే లేట్ ఇప్పించినాము. ఇక పగలు ఇట్లా నైట్ గిట్ట చిన్న పంచాయతీ కదా సేమ్ ఉంటుంది ఇక పగలు నైట్ గిట్ట ఉంటుంది. మంచి చిన్న పంచాయతీ కాబట్టి చిన్న తక్కువ లైట్ ఉంటుంది మేము చిన్న పంచాయతీ చేసుకొని బాగా చేసుకున్నాం. మంచి సార్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 30 రోజుల పాలిక 10 రోజుల పాలికలో ఈ సమయంలో ఆ కార్యక్రమంలో ఏమేమి పనులు చేసారని నా క్వశ్చన్. దాంట్లో ఒక 1-2 మినిట్స్లో మంచి క్లియర్ కట్ ఎట్లా ఎట్లా చెప్పంటే మంచి మాటలతో చిన్న లింక్ ఇస్తాను నీకు. ఇక రాజన్న కార్యక్రమం అంటే 30 ఏళ్ళలోనే కానీ 30 రోజులు అయినాయి అని చెప్పొచ్చు అన్న విధానం. కేసీఆర్ గారు ప్రభుత్వం చాలా మంచి పెట్టింది భారతదేశంలో ఎలాంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో ఉండలేదు. ఇక ఊళ్ళో పెండ కుప్పలు అనేది చేసేసాం మనం, మా సెక్రటరీ మీ ఎంపీటీస్ మీ యువకులు అందరం కలిసి పెండ కుప్పలు తీసేసినాము, పాత నువ్వులు కొట్టేసినాము, చెట్లు నాటుకున్నాము. మీరు ఏమేమి కార్యక్రమాలు చేసి దాని మంచి నీరు ఓకే నాయక సార్ మీ అంత మంచి మరి అట్లనే మరి మనం కేసీఆర్ సార్ పొందేసినట్టు 30 రోజులుగా 10 రోజులుగా సమయం కార్యక్రమాలు చేసేసాము. నువ్వు చాలా మంచి ప్రోగ్రామ్ రాజన్న, ఎందుకంటే మా 70 సంవత్సరాలు అయినా మాకు నిజంగా చెప్తున్నామంటే ఈ 30 డేస్ ప్రాణాలు తీసుకొచ్చి చాలా మంచి ప్రోగ్రామ్ స్టార్టింగ్ మేము చేసినాము. 78 సంవత్సరాలు తీయని పిండ కుప్పలు కానీ ఇళ్ళ మధ్యలో చెదలు కానీ చెత్తలు చెదలం 30 రోజులు తీసి పడేసినాం. ఎందుకంటే మాకు సంవత్సరం వచ్చి 70 సంవత్సరాలైనా అట్లే చిత్త కుప్పలు కానీ పిట్ట కుప్పలు కానీ చుట్టుముడు చెత్తలు చెదలు అట్లా ఉంటాయి. అదే మనం 30 డేస్లో రోజు వైజ్ డివైడ్ చేసుకొని రోజు డే బై డే రోజు ఏం చేయాలి, రోజు ఏం సెక్రటరీ కానీ గ్రామ ప్రజలు యూత్ అందరు కూర్చొని రేపేం చేయాలి పొద్దున అంటే నైట్ కూర్చున్న వాళ్ళం మేము నైట్ కూర్చొని పొద్దున ఎక్కడ చేయాలి ఈ పని మొత్తం చుట్టుముడు చేసినాక మా చిన్న పంచాయతీ కదా వారం రోజులు మొత్తం క్లీన్ అయింది. మొత్తం వారం రోజులు అయిపోయింది చుట్టుముట్టు మూరం వేసుకున్నాం చెట్టు వేసుకుని నెస్ అయిపోయింది. నెక్స్ట్ వారం రోజుల తర్వాత ఏం చేద్దాం ఉద్దేశం మంచి దీపావళి దసరా ఉంది కదా మంచి కూర్చున్నాం పొద్దున వేద్దాం అయితే ఏం చేద్దాం అయిపోయింది కదా ఒక పని చేద్దాం అంటే ఇంట్లో లోపలే ఇట్లా బయట అయితే అయిపోయింది ఇంట్లో లోపల అని చెప్పి డైలీ 2 ఇల్లు తీసుకున్నాం ఇక లోపలికి వెళ్ళి లింక్ చేసినాం. ఒక్క ఇంట్లో ఇంకా ఇంట్లో ఇక 10 మంది యూత్లు రోజు 2 ఇల్లు తీసుకోవాలి సామాన్యం ఇక బెస్సులు చిన్న జాడు కట్టలు బకెట్లు అవి చిన్న చిన్న ఉంటాయి పాత ఎట్లు పెట్టి పెట్టేవారు అవి తీసి బయట పడేసినాం మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక ఇంట్లో కనీసం ఒక ట్రాక్టర్ సామాన్ ఉంటాయి సగం ట్రాక్టర్ పాత సామాన్లే వేసి సామాన్లు ఉన్నాయి తీసి పడేసినాం మొత్తం ట్రీట్మెంట్ చేసుకున్నాం దాంట్లో మొత్తం బయట కానీ లోపలికి బేసులు చీపులు కట్టాలు బకెట్లు చెప్పులు అవి ఉంటాయి కదా బయట ఊరలు పాడేదండి దాచుకుంటుంది. మేము చేసిన పోయి ధనాదం తీసి మంచి పోయి సామాన్లు అవసరం పెట్టేవాళ్ళు పడేసి మంచి 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 సునాయక సార్ సూపర్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలు కదా వాటి పైన మేము ఎవరు అని చెప్పాను నా క్వశ్చన్. మొబైల్ చూడలేము అండి బాబు మొబైల్ ఉందా ఓకే తెలంగాణ ప్రభుత్వం రూపొందించినటువంటి సంక్షేమ పథకాలు వాటిపైన మేము ఎవరు అని చెప్పాను నా క్వశ్చన్. దాని గురించి చెప్పు ఈ పథకం ఏదైతే ఉందో రాదన్న చాలా మంచి పథకం ఉన్నది భారతదేశం లాంటి ఎలాంటి పథకం ఏ రాష్ట్రంలో లేదు ఇప్పుడు ఇప్పుడు మన కేసీఆర్ సార్ని చూసి మిగతా రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయని ఈ విధంగా తీసుకుంటాం. ఇందులో మీరు హైలైట్ కావాలి మీ ఎమ్మెల్యే హైలైట్ కావాలి మన కేసీఆర్ హైలైట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే హైలైట్ కావాలి ఆ విధంగా మాట్లాడండి. చూడండి ఒకప్పుడు తల్లిదండ్రులు తినేయడం అంటే గొడవపడ్డాం కొడుకులు కొట్లాడేవాళ్ళు ఇప్పుడు ఇంటికి పెద్దకొడుకులాగా పింఛన్ ఇస్తున్నాడు 2016 ముల్టా సేవ చేస్తున్నారు మంచిగా ఖర్చులు కడుకోపోతే రీట్లా తీసుకున్నమాట. కళ్యాణ లక్ష్మి 1,60,000 ఇంకా 50,000 వేలు పెళ్ళి అయిపోతున్నది రైతుల గురించి పట్టించుకుంటారు లేదు రైతు బంధువులు ఒకటి రైతు బీమా ఒకటి ఈ విధంగా అన్ని తీసుకో ఆడపిల్లలు కొడితే 13,000 మో పిల్లలు కొడితే 12,000 చివరికి ఏమంటే పుట్టిన పసుపు కందు నుండి పండు ముసలాం కూడా పథకం పనిచేస్తున్నాయి అని చెప్పి లైటింగ్ ఒక నాయక సార్ మరి అట్లా ఏమైనా కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు వాటి పైన మీ అభివృద్ధి సార్
చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎందుకంటే మా కేసీఆర్ గారు మాకు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి చాలా మంచి పథకాలు ఇస్తున్నాడు రాజన్న. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరే చూడండి, 2014 నుంచి చూసినాము ఎంత డెవలప్ అవుతుంది, ఎంత ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన నిజంగా రైతులు చెప్పాలంటే ఈ రైతు బంధు అనే పథకము చాలా మంచి పథకం. ఎకరాకు 10,000 రాజన్న, ఎకరాకు 10,000 సంవత్సరానికి వస్తుంది. ఉన్న భూమి తాత నాన్న పేరు ఉన్న పైసలు వాళ్ళ అకౌంట్ లో వస్తున్నాయి. అతని దగ్గర పైసలు ఉంటున్నాయి, ఎవరు కడగాల్సిన అవసరం లేదు. పింఛన్ వస్తుంది, బాధాపడుతున్నాడు, ఇంటి కాడ తినాలి, మంచిగా చూసుకోవాలి, ఏం పని లేదు, మంచి పని ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నారు, కొడుకులు అందరు గుడ్డ కొడుకులు కలిసి అందరు హ్యాపీగా ఉన్నారు. పింఛన్ వస్తుంది 2,000. ప్లస్ ఇంకోటి పిల్లలకు పుట్టినప్పటి నుంచి పెళ్ళి అయ్యే వాళ్ళకి పెళ్లి 10,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు. ఇంకోటి పుట్టినప్పుడు పాపకి 12,000, 13,000, పాపకి 12,000 కిట్ రావాలి. మొత్తం వస్తాయి. ఇక ప్రాబ్లం ఏం లేదు, మంచిగా హ్యాపీగా ఉంది కాబట్టి మంచి పథకాలు ఉండి మన దేశంలో గట్ట మంచి సీఎం కూడా తెలుసు చూస్తున్నారు. రోజు సీఎం అయితే నిజంగా చాలా దేవుడు అనుకుంటాం మేము. మా రైతులకు కానీ మా నిజంగా మా ఎస్టీ బంజర సోదరులకు కానీ చాలా మంచి పథకాలు చేస్తున్నారు, మంచి కార్యక్రమం ఉంది. ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. ఆల్మోస్ట్ అంత అయిపోయింది. మీ అప్పని తీసుకున్నాం స్వీటర్ షాట్ల, మీరు రాజకీయం ఎడ్యుకేషన్ అంతా తీసుకున్నాం. ఇంకా మీరు సుందర బుద్ధుడు చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? గుడి కార్యక్రమం కొంచెం చేసినాం, నిన్న మాట ఇచ్చిన వాళ్ళకి తర్వాత చేసినాం అనమాట. చూపిస్తా సొంత నిధులతో ఏమైనా కార్యక్రమం చేసినాము అన్న తాడకనే దాని అడుగుతా. అది చేసాను కదన్నయ్య ఊరికి కొంచెం సాధిస్తూ ఒక 1 మినిట్ అది క్లియర్ కట్ చేసేసేయండి. నాకు సబ్ మరి మన ఊరికి ఇంకేమో సొంత నిధులతో ఏమో పనులు చేసామా ఏమన్నా ఊరికి? తప్ప, ఎందుకంటే చిన్న పంచాయతీ కదా, అది నా అంత ఫండ్ ఏం రాదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని కొన్ని అమౌంట్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. పంచాయతీ ప్రతి ఒక్కరు పంచాయతీలో మనం చేయలేం కదా. మన గుడి ప్రోగ్రామ్ ఉంది, మన లాస్ట్ ఇయర్ 2020 మేలో ఎవరి సంవత్సరం వార్షికోత్సవాలు చేసుకుంటాం. దాంట్లో 100,000 రూపాయలు పెట్టి గుడికి మంచి వేయించుకోవడము, సొంతం వేయించుకోవడము, సొంత మాట ఇచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ లో సరే ఏదో నితో అయితే చేసి ఇచ్చేయమంటే ఇక మనం తప్పదు, ఇక పబ్లిక్ లో ఉన్నాం కాబట్టి మన పేరు ఉండాలి, మా నాన్న పేరు ఉండాలి అనే విషయంలో ఖచ్చితంగా గుడి ప్రోగ్రామ్ చేసినాం. దాని తర్వాత మన లాక్డౌన్ లో గిట్ట ప్రతిరోజు పిల్లలకు కానీ స్కూల్కి వెళ్ళలేదు కదా, మొన్న గిట్ట మన రసాలు పండ్లు పండ్లు పంపిణీ చేయ కార్యక్రమం, హెల్త్ రోజుకు సరిపడే సరుకులు కార్యక్రమం, అవి మనకు ఎమ్మెల్యే అది కూడా ఎమ్మెల్యే సార్ పిచ్చి కూడా ఎమ్మెల్యే చేతి మీదనే చేయించినాను. రోజు సరిపడే ప్రతి ఒక్క కుటుంబాలకు 10-15 రోజులు సరిపడే సరుకులు పంపిణీ చేసినాం. ప్లస్ పండ్లు బత్తాయి పండ్లు గిట్ట తీసుకొచ్చి సరిపడే పంపిణీ చేసినాను. ఇక మనతో ఏది చిన్న కొత్త చేస్తున్నాం రాజన్న ఖచ్చితంగా. ఎందుకంటే మనం కూడా పబ్లిక్ లో దానికంటే ఇంకేం పోవాలి, మనసు మనం సహాయం చేస్తాం, ఉన్న కాడికి చేస్తున్నాం, ఏదో కొంత తీసుకొస్తే మనం కొంత ఉంది కొంచెం చేద్దాం. మన భగవంతుడు ఎంతో సల్లమిస్తున్న ఉద్దేశంతో చేస్తున్నాం. ఎందుకంటే ఇంకా వాళ్ళు సొంత పైసలతో పెట్టుబడి పెడుతున్నాం చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్, మీరు చివరిగా మీడియా దగ్గర మనం చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వంగా నేను అడుగుతా, మన గ్రామ పంచాయతీ ఉందా 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 లేదు అది కావాలని ఉన్నది కాదన్నా చెప్పేటి ఉన్నది. మాకు కొత్త గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ కూడా మాకు గ్రామ పంచాయతీ కావాలి. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాలు లేవు, అది కావాలని చెప్పు. స్కూల్ ఉందా? హై స్కూల్? స్కూల్ లేదు, అది లేదు. హై స్కూల్ కావాలని చెప్పు. మహిళా భవనం ఉందా? లేదు, అది కావాలని చెప్పు. పిహెచ్సి ఉందా? ప్రైమరీ ఎడ్యుకేషన్ అది కావాలని చెప్పు. మళ్ళా పశు వైద్యశాల ఉందా? ఉందా? లేదు, అది కూడా కావాలని చెప్పు. వీటితో పాటు కొన్ని ఊర్లకు కూడా నిధులు కావాలి. వీటన్నిటి మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కలుస్తాం, వాళ్ళు ఇస్తారు, మాకు మాట మంచిగా స్పందిస్తారు. అది త్వరలో ఇవన్నీ నా పిల్లలు కంప్లీట్ చేసుకుని ఒక ఆదర్శ గ్రామం తీర్చిద్దామని కోరిక నాకు ఉన్నాను అని ఒక మాట చెప్పేసి ఒక ఫైనల్ విషయం అంత అయిపోయింది కదా. ఫైనల్ తీసుకుంటాం.